నేను నిన్న మొన్న ఈ రోజు ఇచ్చినటువంటి వీడియోలో క్లియర్ గా చెప్పాను. అసలు ఈ న్యూ స్ట్రెయిన్ అని ఏదైతే అంటూ ఉన్నారో కరోనా వైరస్ సంబంధించి బ్రిటన్ లోది, అది భారతదేశంలో వచ్చిందా రాలేదా, సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ పూణే వైరాలజీ ల్యాబ్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే ఏదైనా మన క్లారిటీ వచ్చేది అన్నాం. అయితే ఈలోపు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే, భారతదేశంలో 28 రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ కూడా కలగలిపి ముందు కేంద్రం తీసుకునే నిర్ణయం తర్వాత మన రాష్ట్రంలో మనం తీసుకోవాల్సిన స్టెప్ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఆలోచించాయి. ఇలా ఆలోచించింది తడవుగా మహారాష్ట్ర ఫస్ట్ స్టెప్ తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్స్ అయినటువంటి అన్ని సిటీస్ లో కూడా నైట్ టైం కర్ఫ్యూ పెట్టారు. ఈ కర్ఫ్యూ పెట్టినటువంటి టైంలో ఎవరన్నా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ సురేష్ రైనాకు సంబంధించి నార్మల్ కోవిడ్ నిబంధనలు వైలేట్ చేసినందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇక కర్ఫ్యూ నిబంధన కనుక వైలేట్ చేస్తే ఇంకా చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయని చెప్పారు. ఎందుకంటే అది వాళ్ళు పెట్టింది మన కోసమే కాబట్టి. ఇక ఇప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ దేని గురించి అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లేసెస్ లో, కీలకమైనటువంటి ప్లేసెస్ లో వాళ్ళు కర్ఫ్యూ పెట్టారు. ఈ రోజు నుంచి అది అమలు అవుతుంది. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే ఆ న్యూస్ తెలిసింది. ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆల్రెడీ యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో బెంగళూరు వాళ్ళు, బెంగళూరు సరౌండింగ్స్ వాళ్ళు అండ్ మిగతా వాళ్ళు చాలా చోట్ల ఉండున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ కి సంబంధించింది కూడా మనం ఇదే డిస్కస్ చేశాము. హైదరాబాద్ కి సంబంధించింది కూడా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఎవరైతే శ్రీనివాస్, ఆయన కూడా ఏం చెప్తూ ఉన్నారు, యూకే నుంచి అసలు ఎంత మంది వచ్చారు, వాళ్ళలో సిమ్టమ్స్ ఎవరికి ఉన్నాయి, ఇన్ కేసు ఫైనల్ అయితే ఎవరికి ఫైనల్ అయింది పాజిటివ్ అని చెప్పేసి, వాళ్ళకి ఎలా ఉంది ఏంటి, వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా మేము తీసుకున్నాము అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ ఆల్రెడీ మేము కూడా వైరాలజీ ల్యాబ్ కు పంపించున్నాము, వెయిటింగ్ ఫర్ దోస్ రిపోర్ట్స్ అనేవి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పూణే నుంచి ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు కానీ ఆల్రెడీ యూకే నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే తీస్తే ఇక్కడ కూడా దాదాపు సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది, 10 సంఖ్యలో. ఇక ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ కూడా యూకే నుంచి వచ్చినటువంటి సిబ్బంది గనక ఎంతమంది, లేదు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఎంతమంది ఏంటి అని తీస్తే అక్కడ కూడా కొంచెం సంఖ్య ఎక్కువే తేలుతా ఉంది. ఎందుకంటే ఇది యూకే లో ఆల్రెడీ సెప్టెంబర్ లోనే బయటపడింది, నవంబర్ లో పీక్స్ కి వెళ్ళింది, ఈ డిసెంబర్ లో ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నవేలో ఉంది అన్నవేలో మనం వార్తలు చూస్తా ఉన్నాం. ఇటువంటి మూమెంట్ లో ఈ న్యూ స్ట్రెయిన్ అనేది ఏదైతే ఉంది, కరోనా వైరస్ అని చెప్తుంది, కొత్త రకమైనటువంటి జాతి, న్యూ స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ అంతే ఓకే. ఈ కొత్త జాతి వైరస్ అనేది ఏదైతే ఉందో కరోనా రిలేటెడ్ కాబట్టి మ్యూటేషన్ ప్రాసెస్ లో భాగంగా అలా తయారైంది కాబట్టి దానిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఇప్పటి నుంచే ప్రికాషన్ స్టెప్స్ తీసుకోవాలి. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటికీ ఒక కేసు బయట పడలేదు, ఏది అది కన్ఫామ్ అని చెప్పేసి. అయినా సరే మన వాళ్ళు ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అంటే, మీరు ఒక్కసారి 2020 అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ కి వెళ్ళండి, జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి కొన్ని పెద్ద పెద్ద ర్యాలీలు మిగతావి చూడండి, అంతేందుకు నమస్తే ట్రంప్ దే తీసుకోండి, ఆ టైంలో ఎంతమంది గుజరాత్ లో జనాలు వేల మంది పోగయ్యారు, తర్వాత ట్రంప్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన వారిలో ఎంతమంది కరోనా పాజిటివ్ ఆ రోజు ఉండవచ్చు, మేబీ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండటం వల్ల బయటపడి ఉండకపోవచ్చు, అది పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయి ఉండొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్. సో అప్పుడేంటి మన వాళ్ళు అశ్రద్ధ చూపించారు, ఆ అశ్రద్ధ మనల్ని కొంప ముంచేలా చేసింది, ఇప్పుడు ముప్పుడుగా కేసులు అనేది పెంచింది అని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అవుతూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో ఆల్రెడీ యూకే నుంచి వచ్చిన వారిలో కొంతమంది కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, తర్వాత వారిలో ఈ న్యూ స్ట్రెయిన్ కరోనా వైరస్ అనేది బయట పడినా పడకపోయినా ముందు మన రక్షణ చర్యలు తీసుకుందాం. అప్పుడు ఒకవేళ వచ్చిన వారిలో ఈ లక్షణాలు లేకపోతే హమ్మయ్యా అనుకోవచ్చు, ఒకవేళ ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం కాబట్టి త్వరగా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆల్మోస్ట్ భారతదేశం నుండి మిగతా రాష్ట్రాలు కూడా నెమ్మదిగా నైట్ టైం కర్ఫ్యూ పెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర పెట్టింది అండ్ కర్ణాటక పెట్టేసింది అండ్ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాలు కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మన పక్కనే ఉన్నటువంటి భూటాన్ లో ఆల్రెడీ లాక్డౌన్ పెట్టారు 1 వీక్ వరకు. తర్వాత ఆల్రెడీ విదేశాల పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు యూరోప్ లో ఉన్నటువంటి ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, ఫ్రాన్స్,
జర్మనీ, మరి కొన్ని దేశాలు కొన్ని చోట్ల స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ ఇంప్లిమెంట్ చేస్తామని, కొన్ని చోట్ల వచ్చేటప్పటికేమో సడలింపులు ఇచ్చిన సరే చాలా చాలా మినిమం సడలింపులు అనేది ఇచ్చుకుంటా పోతుంది. కమింగ్ టు యూకే, యూకే లో వచ్చేసి లండన్ అండ్ దక్షిణ ఐర్లాండ్ సారీ ఉత్తర సౌత్ ఇంగ్లాండ్ ఐ థింక్ సో అది మొత్తం కూడా వాళ్ళు కూడా లాక్డౌన్ పెడతా ఉన్నారు. ఆస్ట్రేలియాలో సిచ్యువేషన్ కూడా అలాగే కొన్ని చోట్ల పెడతా ఉన్నారు. మరి భారతదేశంలో ఇంత మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఆల్రెడీ ఈ 8-10 మంత్స్ లోనే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినటువంటి కొన్ని సందర్భాలు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గనక ప్రికాషన్స్ కనుక తీసుకోకపోతే లాక్డౌన్ తర్వాత సంగతి, ముందు కర్ఫ్యూ కన్నా పెట్టకపోతే పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలే చలికాలం, మరొక క్రిస్మస్, మరొక ఏమో సంక్రాంతి, మధ్యలో వచ్చేసి న్యూ ఇయర్, ఈ సంబరాల హడావుడిలో, ఈ ఫెస్టివల్ హడావుడిలో జనాలు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదా ఇప్పుడు ముబ్బడిగా పార్టీలు చేసుకుంటూ క్లబ్బుల్లో పబ్బుల్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇటువంటి మూమెంట్ లో వీరిని కనుక కంట్రోల్ చేయగలిగితేనే మనం ఈ కొత్త రకమైనటువంటి కరోనా వైరస్ ని స్ప్రెడ్ చేయకుండా ఆపగలిగిన వాళ్ళం అవుతామన్నది ఒక క్లారిటీకి ఈ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ నేను ఉదయం చెప్పిన వీడియోలో క్లారిటీగా చెప్పున్నాను, బోరిస్ జాన్సన్ మన రిపబ్లిక్ డే వేడుకలకి అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. ఈ హాజరవ్వాల్సి ఉన్నటువంటి ఈవెంట్ లో బ్రిటన్ లోనే ఈ కొత్త రకం వైరస్ అనేది బయటపడ్డప్పుడు ఆయన మన ఇక్కడ అతిథి కనుక ఆహ్వానించినట్లయితే ఆయనతో పాటు వచ్చే టీం వల్ల ఇక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూమెంట్ లో అయితే మన వాళ్ళన్నా స్టెప్ తీసుకోవాలి, లేదా బ్రిటన్ వాళ్ళన్నా స్టెప్ తీసుకోవాలి, రెండింటిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటారు. రిపబ్లిక్ డే వేడుకలకి బోరిస్ జాన్సన్ రాకుండా ఆగిపోతారనేది కూడా నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఓకే, ఆనెస్ట్, రిపబ్లిక్ డే వేడుకల కన్నా ముందు పండుగలు ఏమని, సంక్రాంతి అది పెద్ద మన తెలుగు పండుగ. ఈ తెలుగు పండుగ సంబంధించి ఆల్రెడీ కొత్త బస్సులు వేస్తూ ఉన్నారు, సెపరేట్ బస్సులు వేస్తూ ఉన్నారు, ఫెస్టివల్ బస్సులు వేస్తున్నారు. ఇటువంటి మూమెంట్ లో అక్కడ కూడా స్టార్టింగ్ బస్సులు ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత అన్లాక్ అని పెట్టినప్పుడు ఓన్లీ 2 సీట్లు గెలుపు ఒకళ్ళే అని చెప్పారే, ఆ వేళ కనుక పెట్టగలిగితే కొంతలో కొంత బెటర్ అన్నది అవ్వగలుగుతుంది. నేను మరలా కంక్లూడ్ చేస్తూ ఉన్న ఈ 1 మినిట్ లో కంక్లూడ్ చేస్తాను. సింపుల్ గా చూడండి, ఆల్రెడీ ఇతర దేశాల్లో కొన్ని చోట్ల చాలా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ అనేవి తీసుకుంటా ఉన్నారు, ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ అంతే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉన్నాయి రూల్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా. ఈ కొత్త రకం కరోనా వైరస్ అనేది ఎట్టిప్పటిలో కూడా ఒక్క మనిషికి వచ్చిన సరే చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని ఉన్నారు. ఎందుకంటే అది స్పీడ్ ఎంత వేగంగా విస్తరిస్తూ పోతూ ఉందంటే వేగంగా బ్రిటన్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవుట్ ఆఫ్ కంట్రోల్, మా చేయి దాటిపోయింది అన్న వేళ అన్నారు అంటే సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోండి, అది మినిమం 60-70% వేగంగా స్ప్రెడ్ అవుతూ ఉందట. నేను 2-3 రోజులుగా కూడా భయం ఏం లేదు భయం ఏం లేదని చెప్తున్నా, ఇప్పటికీ భయం ఏం లేదని చెప్తా ఉన్నా. కానీ చిన్న పాములైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా, అది వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడతాం కదా, ముందే జాగ్రత్త పడతాం మంచిది కదా అన్న వేళ మాత్రం మిమ్మల్ని అలర్ట్ చేస్తా ఉన్నా. సో కంక్లూజన్ 1 వర్డ్, ఆల్రెడీ మిగతా రాష్ట్రాల్లో నైట్ టైం కర్ఫ్యూ విధించాయి, అదే విధంగా హైదరాబాద్ కూడా త్వరలో విధించే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తా ఉంది, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకంగా చేసుకుంటే మంచిదని అనిపిస్తా ఉంది, మిగతా రాష్ట్రాలు కూడా ఆ రకంగా స్టెప్స్ తీసుకుని అట్లీస్ట్ నైట్ టైం కనుక కర్ఫ్యూ కనుక విధించినట్లయితే డే టైమ్ వెళ్లే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి వెళ్తూ ఉంటారు, తద్వారా కొంతలో కొంతైనా ఈ కొత్త రకం వైరస్ నుంచి మనం బయటపడవచ్చు, అసలు అటాక్ కూడా కాకుండా ఫుల్ సేఫ్ మోడ్ లో ఉండవచ్చు. ఇప్పుడైతే మహారాష్ట్ర ఫుల్ నైట్ టైం కర్ఫ్యూ పెట్టేసింది సిటీస్ లో, అండ్ ఇప్పుడు కర్ణాటక కూడా అదే వేళకు వెళ్ళింది. ఈ నెక్స్ట్ మిగతా రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ ఇదే వేళ వెళ్తే నాకు మెయిన్ గా అనిపిస్తా ఉంది, ఎందుకంటే సిచ్యువేషన్ ఆ వేలో యూకేలో ఉంది, మిగతా దేశాల్లో ఉంది, మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో ఉన్నారు కాబట్టి మన దేశాలకి వచ్చినటువంటి వారిలో ముఖ్యంగా ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్స్ లో ఉన్నటువంటి టైంలో టెస్టులు చేస్తే అవి బయట పడలేదు కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ లో ఉన్నారో లేదో తెలియదు. మోర్ ఓవర్ ఒకవేళ అబ్జర్వేషన్ లో కనుక ఉంటే వెళ్ళినప్పుడు ఇఫ్ నాట్ వాళ్ళ నుంచి వీరాలు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు సమగ్రమైనటువంటి పర్యవేక్షణ అనేది అవసరం, సమగ్రమైనటువంటి ఇన్డెప్త్ దర్యాప్తు కూడా అవసరం. దర్యాప్తు అంటే ఎవరి గురించి, యూకే నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరితో కలిశారు, ఎక్కడెక్కడ హాజరయ్యారు, ఏంటి, అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది.
తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకెవరైనా సింప్టమ్స్ వాళ్ళకి కనిపించారా లేదా, లైక్ ఈ వేలో మీరు గతంలో చూడండి ఒక్క పర్సన్ ఎవరన్నా కరోనా పాజిటివ్ అని తేలగానే ఇమీడియట్ గా అతను ప్రయాణించిన బస్సు, ప్రయాణించిన రైలు, ప్రయాణించిన ఫ్లైట్ మొత్తం కూడా జల్లెడ పెట్టారు. అదే వేలో ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా ఈ సింప్టమ్స్ ఉంటే అదే వేలో జల్లెడ పట్టడానికి మన వాళ్ళు రెడీ అవుతున్నారు. అలా జల్లెడ పడితేనే కొత్త రకం వైరస్ మనం అడ్డుకున్న వాళ్ళం అవుతాము, అండ్ దాని మోరవర్ దాని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఆ రకం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తీసుకుంటే అని భావిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అయితే మాత్రం ముందుగానే అలర్ట్ చేస్తున్నా, భయం అయితే పడకండి బట్ అలర్ట్ అయితే అవ్వండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.